నాగుల చవితి సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఖైరతాబాద్ లోని దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నాగుల చవితి సందర్భంగా భక్తులను నాగ దేవతలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మండి, ఈ రోజు నాగుల చవితి మా ఆంధ్ర సైడ్ మేము ఎప్పుడు దీపావళి తర్వాత నాలుగో రోజు చేస్తాము. ఇక్కడ తెలంగాణలో అయితే నాగుల పంచమి శ్రావణ మాసంలో చేస్తారు. ఈ రోజు అయితే నా స్టార్ బర్త్డే కూడా. ఐ యామ్ వెరీ హ్యాపీ. పుట్టలో పాలు పోసుకున్న ఉపవాసం ఉంది, మంచిగా చేసుకుంటాం. నాకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి. అందరూ మహిళలందరూ చాలా ఇష్టంగా భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహం కోసం పాపలాడుతూ ఉంటారు. అందుకని చెప్పి మహిళలందరూ ఉపవాసాలతో చేస్తారు ఈ పండుగని. ఆంధ్ర సైడ్ చాలా నాగు చవితి ఇది ఎక్కువగా చేస్తారు. ఇక్కడ తెలంగాణలో శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు చేస్తారు. నాగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం నాగు సంవత్సరం పుట్ల పాలు పోసుకుంటాం. ప్రతి సంవత్సరం మంచిగా చేసుకుంటాం, నైవేద్యాలతో మంచిగా చేసుకుంటాం, నైవేద్యం చేస్తాం. మా కుటుంబం చల్లని చూస్తుంది. నాగమ్మ తల్లి సుబ్రహ్మణ్య స్వామిని కూడా చల్ల చూస్తుంది. శివుడు శివయ్య కుటుంబం కూడా మా చల్లని చూస్తారు. మా కుటుంబాలు నాగమ్మ తల్లికి కోటి కోటి నమస్కారాలు. నాగుల సంవత్సరం కంపల్సరీ మేము పాలు పోసుకుంటూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి పోసుకుంటున్నాం. ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఇప్పుడు ఎప్పుడు ఇదే ఫస్ట్ మేము రావటం. మాది ఈ ఊరు కాదు, అశోపురం. అశోపురం నుంచి ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినాం. ఈ తల్లి మాకు కలగజేయాలి మంచిగా.